వాలంటీర్లపై వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి సంచలన వివాదాస్పద వ్యాఖ్యలు. మనం చూసుకున్నట్లయితే వాలంటీర్లకు సంబంధించి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. వాలంటీర్లు జగన్ విజయానికి పనిచేయాలి, వైకాపా ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది. ఇది మనం చూసుకుంటే వాలంటీర్లు పోలింగ్ రోజు వరకు కూడా జగన్ విజయానికి కష్టపడి పనిచేయాలని నంద్యాల వైకాపా ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి అయితే అన్నారన్నమాట. ఆదేశించారు వివాదాస్పదంగా మాని నేను ఆదేశించడం. నంద్యాల పట్లలో వాలంటీర్లతో ఆయన ఒక హోటల్లో సమావేశమయ్యారు. రాజీనామాలు చేసిన వారు మాత్రమే పాల్గొన్నారని చెబుతున్నప్పటికీ విధుల్లో ఉన్న సుమారు 35-40 మంది వాలంటీర్లు కూడా హాజరయ్యారు. చాలామంది వాలంటీర్లు తమకు 35 ఏళ్ళు దాటాయని, రాజీనామా చేస్తే మళ్ళీ విధుల్లోకి తీసుకుంటారో లేదోనని సందేహం వ్యక్తం చేశారన్నమాట. అలాంటి భయాలు పెట్టుకోవద్దని వైకాపా మళ్ళీ అధికారులు రాగానే 35 ఏళ్ళ నిబంధన సడలిస్తామంటూ ఎమ్మెల్యే హామీ అయితే ఇచ్చారన్నమాట. అధికారులకు రాగానే వారికి పరిస్థితి ఏంటనేది చెప్పకుండా దాటవేశారు. అయితే వాలంటీర్లు రాజీనామా చేయకుండా పార్టీ కోసం పనిచేస్తే ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం వారిని సస్పెండ్ చేస్తే మళ్ళీ ఉద్యోగులు తీసుకోవడం కష్టంగా మారుతుందనే ఉద్దేశంతోనే రాజీనామా చేయమని తాము చెబుతున్నట్లు నామ పలికారు. రాజీనామా చేసిన కాలానికి వారు ఆర్థికంగా పోతున్న మొత్తాన్ని కూడా పరిష్కారాలు అంటే పురస్కారాల రూపంలో మళ్ళీ భర్తీ చేస్తామని కూడా భరోసా అయితే ఇచ్చారన్నమాట. సో ఏది ఏమైనా వాలంటీర్లు ఎట్టి పరిస్థితుల్లో జగన్కైతే గెలిచేందుకు సాయం చేయాలని, అలా చేస్తేనే మీరైతే వాలంటీర్లు అయితే ఉండగలుగుతారని చెప్పేసి అయితే డైరెక్ట్గానే చెప్పడంతో రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పద వ్యాఖ్యలుగా అయితే మారినాయి అన్నమాట. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చిందో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.